హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసి డిజిటల్ సురేష్ గారు. ఈ బుక్లో మీకు నెలకు 8,000 నుంచి 10,000 గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఎలా సంపాదించాలని స్టెప్ బై స్టెప్ నీట్గా తెలుగులో రాసి ఉంది. మీరు చాలామంది నన్ను కామెంట్స్లో అడిగేవారు కదా, యూట్యూబ్ నుంచి మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఎంత వస్తుంది, అంత స్టెప్ బై స్టెప్ దీంట్లో డీటెయిల్గా తెలుగులో రాసి ఉంది. యూట్యూబ్ మరియు ఫేస్బుక్, గూగుల్ ద్వారా మీరు నెలకు 8,000 నుంచి 10,000 రోజులు గంట నుంచి 2 గంటలు వర్క్ చేస్తే చాలు, మీరు ఇంటి నుంచే సంపాదించుకోవచ్చు నెలకు 8,000 నుంచి 10,000. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో వారి వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళు కాల్ చేసి కనుక్కొని తీసుకోవచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ రేషో. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఇవాళ వీడియోలో మా జేజీతో వచ్చేసి ఉగ్గాని బజ్జి చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ అంతా చాలామంది అడుగుతున్నారనమాట. సో మీ జేజీతో ఉగ్గాని బజ్జి చేయించండి, ఎందుకంటే మా రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట. ఈ యొక్క ఉగ్గాని బజ్జి అనేటువంటిది ప్రతి హోటల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ ఉగ్గాని బజ్జీలు లేదా సాయంత్రం ఎక్కువ బజ్జీలు చేస్తారు. సో మేము అందుకే ఎక్కడికైనా బయటకు పోతే బజ్జీల కోసం పాకులాడతాం అనమాట, కంపల్సరీ తింటాం. సో ఆ ఉగ్గాని బజ్జీలోకి ఏమేమి వేస్తారు ఏంటనేది చూపిస్తాను మేము. సో ఉగ్గాని లేకైతే చూడండి, బొరుగులు అంటే ఈ బొరుగులు వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా దొరుకుతాయి అన్నమాట. సో మా వచ్చేసి ఇట్లా నార్మల్ బొరుగులు, అదే కర్నూలు డిస్ట్రిక్ట్లో బొరుగులు కొంచెం వేరుగా ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి, ఇవి నానబెట్టుకో తొందరగా ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికట్లా కడిగేస్తే సరిపోతుంది. అవి కర్నూలు జిల్లాలో దొరికే బొరుగులతో కొద్దిసేపు ఎక్కువ నానబెట్టుకోవాలా. సో ఈ బొరుగులలో కావాల్సింది బొరుగులు, టమోటా చూడండి, ఈ పచ్చికారము అంటే ఈ పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు లేదా ఒట్టిపొడి అని వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మీ వీలు బట్టి. పచ్చికారం తిన్నోళ్ళు ఒట్టిపొడి వేసుకోవచ్చు, అలాగే ఉప్పు. సో బొరుగుల లేకేమో ఈ 4 తీసుకోవాలి, అలాగే వాటిని తర్వాత పెట్టుకోవాలన్నమాట. పచ్చికారం కొట్టుకుంటే ఉప్పు, కొబ్బరి, పచ్చికారం కొట్టుకోవాలి. పచ్చికారం కొట్టుకుంటే ఏమేమేలా ఉప్పు దీంట్లోకే మురగలేకి ఉప్పు, పచ్చిమిరపకాయ, కొబ్బరి, ఈ 3 కలిసి మిక్స్ చేసుకోవాలా, కొట్టుకోవాలా. అదే ఒట్టిపొడి అయితే ఒట్టిపొడిలోను కొబ్బరి ఉప్పు ఒట్టిపొడి అది కొట్టుకోవాలి. ఏదైనా సరే పచ్చిమిరపకాయల బదులు ఒట్టిమిరపకాయలు, ఉప్పు కొబ్బరి అది కామన్, అదే వేసుకోవచ్చు ఇదే వేసుకోవచ్చు. పప్పుల పొడి కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చా? పప్పుల పొడి పక్కన ఉంటే కలుపుకోవచ్చు, బయట కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పప్పుల పొడి కావాలంటే. తర్వాత బజ్జీలల్లేకి బజ్జీలల్లేకి ఏమేమేలా బజ్జీలల్లేకి శనగపిండి, 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 ఒక రవ్వ గోధుమ పిండి, శనగపిండి, గోధుమపిండి, గోధుమపిండి వేసుకోవాలా కొంచెం అట్లా. గోధుమపిండి ఎందుకు పిండి చెప్పదాములి, గోధుమపిండి అతుక్కు అంటే పిండి అతుక్కోవడం కోసం వేసుకుంటారు కదా. సో అది ఫ్రెండ్స్ అంటే ఉత్త శరీరపిండి అయితే తొందరగా అతుక్కోదు అని చెప్పేసి కొంచెం కొద్దిగా గోధుమపిండి కలుపుకోవాలంట. సో దాంట్లోకి ఇది మిరపకాయలు, చిన్న మేము కారం ఎక్కువ తింటాము అంటే కాబట్టి మేము చిన్న మిరపకాయలు వేసుకున్నాము, ఎక్కువ కారం తింటాము. సో మీకు మీకు బజ్జీ మిరపకాయలు ఉంటే కదా బజ్జీ మిరపకాయలు వేసుకోవచ్చు. అట్లా మధ్యలో కొంచెం అట్లా కట్ చేసుకొని అంటే గీతలాగా గీసేసుకొని పెట్టేసుకోవచ్చు. మేము ఎక్కువ కారం తిన్న కారం తిన్నోళ్ళు బజ్జీలకి సపరేట్ మిరపకాయలు దొరుకుతాయి, బాగా లావు ఉంటే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం బజ్జీలకి మనం కొద్దిగా గోధుమపిండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట. దాంట్లో పసుపు సోడా పొడి, ఉప్పు పసుపు సోడా పొడి, గోధుమపిండి అన్ని కలిపి కలిపెట్టుకోవాలి కొంచెం. గోధుమపిండి గోధుమపిండి అతుక్కోకుండా గోధుమపిండి వేసుకోవాలి కొంచెం కదా. సో సారీ మిరపకాయలకు అతుక్కోవడం కోసం గోధుమపిండి వేసుకుంటారంట. సో కలిపి చేసి చూడండి, కొంచెం గోధుమపిండి, కొద్దిగా సోడా పొడి దాంట్లోకి. సో అట్లే ఇంకొంచెం పసుపు వేసుకోవాలి, అంటే కొంచెం పసుపు ఏంటంటే కలర్ రావడం కోసం వేస్తారన్నమాట. కొంచెం పచ్చగా కనిపించాలంటే కొద్దిగా పసుపు, అలాగే హెల్త్ కూడా మంచిది కదా పసుపు కాబట్టి ఎట్లయినా వేసుకోవచ్చు. మనకు తగినంత ఉప్పు అన్నమాట. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా సోడా పొడి, కొద్దిగా గోధుమపిండి, గోధుమపిండి వేసుకొని నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే బొరుగులు చాలా ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఏంటంటే ముందు మేము బజ్జీలకు తయారు చేసుకుంటాం అన్నమాట. సో దానికి తగినంత నీట్గా కలుపుకోవాలి, అవన్నీ వేసుకొని ఒకసారి.
సో మాదంటే మాకు శనగలు పండినాయి కాబట్టి ప్యూర్గా ఉంటుంది శనగపిండి. అంగట్లో దొరికేది రకరకాల కల్తీలు ఉంటాయన్నమాట. సో టేస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే ఒరిజినల్ పిండితో చేస్తే మంచి స్మెల్ వస్తాయి, బజ్జీలు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కల్తీల పిండితో చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు మాకు. మేము ఎక్కువ శనగ పంట వేస్తాం కాబట్టి మాకు ఈ శనగలు ఎక్కువ ఉంటాయి. ప్యూర్ దొరుకుతుంది అన్నమాట మా దగ్గర, మేమే కొట్టించుకొచ్చుకుంటాం పోయి. దీన్ని కొద్దిసేపు నానబెట్టేసుకుందాము. తర్వాత మన బొరుగులు ఇవి ఉన్నాయి కదా, వీటిని బొరుగులు కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇవేంటంటే కర్నూలు జిల్లాలో దొరికే బొరుగులు అయితే చాలాసేపు నానబెట్టుకోవాలి. సో మా దగ్గర ఈ కడప డిస్టిక్లో ఈ మామూలు బొరుగులు దొరుకుతాయి అన్నమాట, కాబట్టి ఇవి ఎక్కువ నానాల్సి మరి ఎక్కువ నానితే మెత్తగైపోతాయి. జస్ట్ అలా తడిపేసి దాంట్లోనే మట్టి అడుక్కి వెళ్ళిపోతుంది, అవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది ఉగ్గాని అన్నమాట. ఇది సో రాయలసీమలో చాలా చాలా ఫేమస్ మాకు ఉగ్గాని బజ్జి, ప్రతి హోటల్లో కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్లా నీట్గా ఒత్తేసుకొని నీళ్ళన్నీ ఒత్తేసుకొని బొరువులు పక్కన పెడుతుంది, మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే అంత మట్టి ఉంటుంది. సో క్లియర్గా అట్లా నీళ్ళ జస్ట్ తడవా, ఎక్కువసేపు నానబెట్టద్దు ఈ బొరుగుల్ని. సో వీటిని ప్రాంతాన్ని బట్టి రకరకాలు అంటారు, తెలంగాణలో అయితే పేలాలు అంటారు. సో మేమైతే బొరుగులు అంటాము. ఈ బియ్యంతోనే తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇవి చాలా. సో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఇంటి దగ్గరే కొబ్బరి పొడి దంచుకొని పోతే జస్ట్ ఇది నానబెట్టడం, ఆ కొబ్బరి పొడి కలిపి తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. సో ఏమి లేకపోయినా సరే టమాటాలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ మీరు మిక్సీ లేని వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మిరపకాయలు కోసుకోవాల్సిన పని ఏం లేదు, జస్ట్ ముక్కలుగా కోసేసైనా సరే తర్వాత వేసుకుంటే దీనికి అంటుకుంటుంది అన్నమాట. మళ్ళీ మాకేమి లేవనుకోద్దు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఏమి లేకపోయినా జస్ట్ కొబ్బరి పొడి అట్లా కారం ఉప్పు మిరపకాయలు కోసేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట దీంట్లోకి. సో బొరుగులు చూడండి, ఫస్ట్ తర్వాతకు ఏమేమి కావాలో, సో ఫస్ట్ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కొద్దిగా బాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తర్వాత పెట్టేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డ, పొట్టి మిరపకాయ, కరివేపాకు, ఆవాల గింజ అవన్నీ కలిపి తర్వాత వేసుకోవాలి. అవన్నీ కలిపి తర్వాత వేయాలి. మేము రెండు ఒక సైడు బజ్జీలు ఒక సైడ్ అవి పెట్టుకున్నాం అన్నమాట, తొందర తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇప్పటికే మాకు ఉదయం టిఫిన్కి లేట్ అయిపోయింది. మనం బొరుగులలో లెక్కే చూడు, అది కొద్దిగా అది వేగిన తర్వాత ఒక టమాటా అట్లా వేయించుకోవాలి. ఎక్కువ కావాలంటే రెండు వేసుకోవాలి చేసి, లేదా ఒకటి తక్కువ ఉంటుంది. సో కొద్దిగా తర్వాత వేగినాక మనం టమాటా వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది ఉగ్గాని. సో బజ్జీలో కొంచెం అవుతుంది. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మనము ఈ మిక్సీ బట్టి పెట్టుకుంటాం కదా కొబ్బరి, ఈ ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని. సో ఆ కారం వేయాలి దాంట్లోనే, కారం వేసి నీట్గా కలబెట్టేసుకోవాలి. సో దీంట్లోకే కొద్దిగా అట్లా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, కలర్ రావాలి కదా. మొత్తం తర్వాత వేసుకొని ఈ విధంగా బాగా ఏగే విధంగా వేసుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత మనము ఇట్లా జస్ట్ అంత ఎక్కువ అవసరం లేదు, ఇట్లా వేగిన తర్వాత మనము ఆఫ్ చేసుకోవాలి. మా చేసి ఒక్కతే కష్టం కదా, ఇంట్లో మా అందరూ హెల్ప్ చేస్తున్నారు, మా అత్త మా చెల్లెలు అంతా. సో ఈ విధంగా జస్ట్ దీంట్లో కిందికి దించి పెట్టుకోవడం, అది కలిపేసుకోవడం. సో ఈ బొరుగులు ఆల్రెడీ మనము చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. కారం బాగా తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా బాగా కావాలంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లో. పప్పుల పొడి వేసుకున్నా బాగుంటుంది.
సో బ్యాచిలర్స్ ఇవంతా ఏం వద్దు అనుకుంటే జస్ట్ మన ఇంట్లో ఉండేటి కట్ చేసి మిరపకాయలు టమోటా కట్ చేసేసుకొని తర్వాత పెట్టేసుకొని దీంట్లో కలిపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మళ్ళీ మాకు మిక్సీలు లేవు, అవంతా ఏం అవసరం లేదు. చాలా ఈజీగా ఈ ఉగ్గాని చేసుకోవచ్చు. మేము మురుగులు తర్వాత అంటారు ఉగ్గాని అంటే, మేమైతే రాయలసీమలో ఉగ్గాని, బజ్జి ఉంటే బజ్జి, లేదా వడలు ఉంటే వడలు ఎక్కువ తినట్లు. కాకపోతే కాంబినేషన్ మాత్రం ఉగ్గాని లేకి బజ్జీలు కానీ వడలు కానీ లేని తినమన్నమాట. ఏదో వెలితిగా ఉంటుంది మాకు. చూడండి చాలా నీట్గా వచ్చేసింది. మీకు ఏమన్నా ఉంటే ఇంకా కావాలంటే పప్పుల పొడి కూడా దీంట్లో కలుపుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అంతే చూడండి. సో ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్లో పిండి ఏమైనా మిగిలితే అది వేస్ట్ కావాలి అని కొంచెం ఎర్రగడ్డలు తయారు చేసుకుని దాంట్లోనే బజ్జి బుగ్గాయలు వేసుకోవచ్చు. మేము బుగ్గాయలు అంటాము, వడలు ఇష్టం ఎలాగని అనుకోవచ్చు. సో అట్లా కొన్ని ఎర్రగడ్డలు వేసుకొని దీంట్లోకి బజ్జీలు అట్లా వేసుకోవచ్చు. మిగిలిన దాంట్లో కారం పొడి అట్లా వేసుకొని దీన్నే మనం బజ్జీలు అట్లా వడలు వేసుకోవచ్చు. అదేం వేస్ట్ కాకుండా అది సో అట్లనే వేసుకోవచ్చు మన ఇష్టము. సో కొన్ని బజ్జీలు కొంచెం ఇది మేమైతే ఉగ్గాని బజ్జి అట్లే వడలు అట్లే వేసుకోవచ్చు. కొంచెం కొన్ని బజ్జీలు కొంచెం వడలు వేస్తున్నాము. ఏం జస్ట్ అదే పిండి లేక కొన్ని ఎర్రగడ్డలు కొద్దిగా కారం పొడి కానీ లేదా పచ్చిమిర్చి కానీ పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకోవచ్చు. నువ్వే సో ఫ్రెండ్స్, ఇది వేడివేడిగా బజ్జీలు అట్లా పకోడాలు అన్నీ తయారైనాయి. సో మీరు కావాలంటే ఇట్లా నిమ్మకాయ కూడా కోసుకొని పిండుకోవచ్చు కొద్దిగా పులుపు రావడం కోసం. సో మా దగ్గర అయితే మేము కంపల్సరీగా నిమ్మకాయ పిండి వేసుకుంటాము కొద్దిగా పులుపు రావడం కోసము. చూడవచ్చు సో బజ్జీలు వడలు తయారైనాయి. సో ఇది మేము రాయలసీమలో బాగా ఎక్కువ తినేటువంటి ఉగ్గాని బజ్జీ. సో చాలామంది మా సబ్స్క్రైబర్స్ అడిగారు జేజీతో ఉగ్గాని బజ్జీ చేయించండి అని. సో నేను ఎక్కడైనా హోటల్లో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఇంట్లో చేయిద్దాం, మా జేజీ బాగా చేస్తుందనే ఉద్దేశంతో నేను చేయించాను. చూడవచ్చు చాలా క్లియర్గా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే. ఈ యొక్క ఉగ్గాని బజ్జీ నేను చూపించిన ప్రాసెస్లో. సో మీ దగ్గర మిక్సీ అవన్నీ ఏమి లేకపోయినా సరే జస్ట్ ఆ యొక్క మిరపకాయలు తరిగేసుకొని చేసుకోవచ్చు. కొత్తిమీర ఉప్పు అంటే మన ఉండే రిక్వైర్మెంట్స్ని బట్టి ఏమైనా ఉంటే మన దగ్గర అన్నీ చేసుకోవచ్చు. ఏం లేనోళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉగ్గాని బజ్జీ. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కొంచెం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరించండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోస్ మా జేజీతో చేయిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసి డిజిటల్ షూరేష్ గారు. ఈ బుక్లో మీకు నెలకు 8,000 నుంచి 10,000 గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఎలా సంపాదించాలని స్టెప్ బై స్టెప్ నీట్గా తెలుగులో రాసి ఉంది. మీరు చాలామంది నన్ను కామెంట్స్లో అడిగేవారు కదా, యూట్యూబ్ నుంచి మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఎంత వస్తుంది, అంత స్టెప్ బై స్టెప్ దీంట్లో డీటెయిల్గా తెలుగులో రాసి ఉంది. యూట్యూబ్ మరియు ఫేస్బుక్, గూగుల్ ద్వారా మీరు నెలకు 8,000 నుంచి 10,000 రోజులు గంట నుంచి 2 గంటలు వర్క్ చేస్తే చాలు, మీరు ఇంటి నుంచే సంపాదించుకోవచ్చు. నెలకు 8,000
నుంచి 10,000. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో వారి వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళు కాల్ చేసి కనుక్కొని తీసుకోవచ్చు.